Hi, welcome to my channel, The Civil Engineer. This is your Madhusudan. Ee roju ee video lo intermediate examination sambandhinchi oka latest updation ante examinations ela conduct cheyalanukuntunnaru asalu board of intermediate education etuvanti charyalu teeskobothundi examination pakadbandiga conduct cheyadaniki etuvanti niyama nibandhanalani erpaatu chesukuntundi veedannitiki sambandhinchi ee video lo meeku ఒక కేవలం ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకోసం చేశాను. ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, నౌ కమింగ్ టు ద కంటెంట్. ఈరోజు మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది. ఆర్ఐఓస్కి డివిఓస్కి రావడం జరిగింది. ఈ సర్క్యులర్లో ఏంటంటే, జనరల్గా మనకి మొబైల్ ఫోన్స్ అనేవి రిస్ట్రిక్షన్ మనకు గతం నుంచి కూడా ఉండేది. మొబైల్ ఫోన్స్ అనేది వాడకం అనేది ఎగ్జామినేషన్స్ అవుతుండేటప్పుడు స్టూడెంట్స్ కానీ అలాగే ఇన్విజిలేటర్స్ కానీ మొబైల్స్ అనేది వాడకూడదు. ఈ ఇన్స్ట్రక్షన్స్ గతంలో కూడా మనకి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ఓన్లీ స్టూడెంట్స్ ఇన్విజిలేటర్సే కాకుండా ఎగ్జామినేషన్స్ సిబ్బంది మొత్తం, అంటే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ అలాగే ఇన్విజిలేటర్స్ కానీ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అలాగే అదర్ పర్సన్స్ ఎవరైతే ఈ ఎగ్జామినేషన్తో సంబంధం ఉంటున్నారో, అంటే ఈ ఎగ్జామినేషన్ నిర్వహణలో ఎవరైతే సిబ్బంది పాల్గొంటున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు కానీ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంస్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా సరే అసలు ఎగ్జామినేషన్ సరౌండింగ్స్లోకి ఎవరు కూడా అసలు మొబైల్ అనేది తీసుకురాకూడదు. గతంలో ఏంటంటే ఓన్లీ ఇన్విజిలేటర్స్ వరకు స్టూడెంట్స్ వరకు ఉండేది, ఆ ఎగ్జామినేషన్ హాల్ వరకు ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ పరిధిలోకి ఎటువంటి మొబైల్స్ ఫోన్ కానీ తేకూడదు. ఇక చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ అనేది అసలు వాడకూడదు, తేకూడదు. ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఎగ్జామినేషన్ రోజు తీసుకురాకూడదు. ఇది క్లియర్ కట్గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. అయితే మరి మొబైల్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ అని ఎలా వాళ్ళకి అందుతాయి, ఏదైనా సమాచారం అందాలి అంటే దానికి సంబంధించి ఒక బేసిక్ మోడల్ సెల్ ఫోన్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రతి కాలేజీకి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మోడల్ ఏదైతే సెల్ ఇచ్చారో ఈ సెల్ని మాత్రమే వాళ్ళు ఆపరేట్ చేయాలి. ఈ ఆపరేషన్ కూడా వాళ్ళకి నచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వాడడానికి అనేది పనికిరాదు. దీనికి కొన్ని టైమింగ్ షెడ్యూల్స్ అనేవి ఇచ్చారు, ఎలా వాడాలో కూడా చెప్పారు. దీంట్లో ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఎగ్జామినేషన్ పోలీస్ స్టేషన్ దగ్గర పేపర్స్ తీసుకున్నప్పటి నుంచి ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఈ బేసిక్ మోడల్ సెల్ని వాళ్ళు అల్మారా ఏదైనా ఒక అల్మారాలో తీసుకొని అల్మారాలో దాన్ని లాక్ చేసి ఉంచేయాలి. ఇది 8:45 దాదాపు 8:45 అయ్యేసరికి ఎగ్జామినేషన్ సెంటర్కి వస్తారు కాబట్టి 8:45 to 9:30 వరకు ఈ మొబైల్ మోడల్ సెల్ని వాళ్ళకు అల్మారాలో పెట్టేసి లాక్ చేసి ఉంచాలి. 9:30 వరకు ఇది ఓపెన్ చేయడానికి పనికిరాదు. ఇకపోతే 9:30 తర్వాత ఈలోపు పేపర్స్ 9:00 పేపర్స్ అన్ని రూమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్కి పేపర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇకపోతే 9:30 నుంచి 10:15 వరకు ఏదైతే అల్మారాలో ఉంచినటువంటి మొబైల్ ఫోన్ని బయటకు తీసి వాళ్ళు మెసేజెస్ కోసం చూడాల్సి ఉంటుంది. 9:30 నుంచి 10:15 వరకు ఈ మెసేజెస్ దేనికి సంబంధించి వస్తాయంటే, ఒక్కోసారి ఎగ్జామినేషన్ పేపర్స్లో కొన్ని ప్రింటింగ్స్లో కానీ కరెక్షన్స్ ఏమైనా జరిగి ఉండొచ్చు, మిస్టేక్స్ ఉండొచ్చు. వాటికి సంబంధించినటువంటి కరెక్షన్స్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మనకి డైరెక్ట్గా వీళ్ళకి ఈ ఫోన్స్కు మాత్రమే వాళ్ళకి మెసేజెస్ వస్తాయి. సో 9:30 నుంచి 10:15 వరకు మళ్ళీ దీన్ని లాక్ ఓపెన్ చేసి అందులో ఏమైనా మెసేజెస్ ఉన్నాయో చూస్తారు. ఏమైనా మెసేజెస్ ఉంటే వాటిని వెంటనే అప్డేట్ చేస్తూ ప్రతి రూమ్కి వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్స్కి వెళ్ళి స్టూడెంట్స్కి ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటికి చెప్తారు. ఇది ఒక ప్రాసెస్. ఇమీడియట్గా 9:10:15 ఇది ఈ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. 10:15 తర్వాత మళ్ళీ వెంటనే దాన్ని లాక్ చేసేయాలి. లాక్ చేసి మళ్ళీ ఆ బేసిక్ మోడల్ సెల్ని వాళ్ళు మళ్ళీ ఎక్కడైతే అల్మారాలో తీసారో అదే అల్మారాలో పెట్టి లాక్ చేసి ఉంచాలి. 10:15 తర్వాత నుంచి 12:00 ఎగ్జామినేషన్ అయినంత వరకు కూడా ఈ మొబైల్ని మరి బయటకు తీయడానికి ఎట్టి పరిస్థితిలో కూడా పనికిరాదు. ఇది క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి బోర్డు నుంచి ప్రిన్సిపల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా స్టూడెంట్స్కి సంబంధించి, సిబ్బందికి సంబంధించి ఆ సరౌండింగ్లో దాదాపు ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఎటువంటి ఫంక్షన్స్ కానీ ఎటువంటి అదర్ ఆల్టర్నేటివ్స్ లేకుండా కఠినంగా చర్యలు అనేవి తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జామినేషన్స్ కంప్లీట్గా ఒక రకంగా చెప్పాలంటే బోర్డు ఆ సరౌండింగ్ ఎగ్జామినేషన్ సెంటర్ మొత్తాన్ని తన పరిధిలోకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని ప్రపోజల్ ఉంది.
ఇకపోతే స్టూడెంట్స్ విషయంకి వస్తే సాధారణంగా ఇప్పుడు స్టూడెంట్స్ సెల్ ఫోన్ మొబైల్స్ మాత్రమే పట్టుకెళ్ళకూడదని ఒక ఆలోచనతో ఉంటారు. కానీ వాళ్ళకి తెలియక ఒక్కోసారి వాచెస్ తీసుకెళ్తారు. ఈ వాచెస్లో కూడా ఎలక్ట్రానిక్ వాచెస్ ఉంటాయి, అలాగే కెమెరాస్ ఉంటాయి, కొంతమంది బ్లూటూత్స్ వాడతారు. డిజిటల్ వాచెస్ కానీ, బ్లూటూత్స్ కానీ, తర్వాత కెమెరా ఉన్నటువంటి డివైసెస్ కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవి కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు తీసుకురాకూడదు. ఎగ్జామినేషన్స్లో అటువంటివి తేకుండా ఉండాలి. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ అవుతున్నంతసేపు కూడా ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా ఇన్విజిలేటర్ మీకు టైం అనేది ఇండికేట్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ అయిందని, లేదా 1 అవర్ అయిందని, లేదా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందని, ఇంకా ఎగ్జామ్ ఫినిష్ అవ్వడానికి ఒక 2 అవర్స్ మాత్రం ఉంది, 1 అవర్ మాత్రమే ఉందని, ఇలాగ మీకు ఎగ్జామ్ పేపర్ రాస్తున్నంతసేపు ఇన్విజిలేటర్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి మీకు వాచ్ ఎటువంటి సంబంధం కూడా ఉండదు. సో మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకెళ్ళి అవి ఎక్కడ భద్రపరచాలో తెలియక అటువంటి ఇబ్బందులు పడే కన్నా ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందే దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇది ఒక ఇన్స్ట్రక్షన్. ఇకపోతే ఈ ఎగ్జామినేషన్ రాస్తున్నంతసేపు కూడా, ఎగ్జామినేషన్ జరుగుతున్నంతసేపు కూడా ఎవరైతే దీని సిబ్బంది ఉంటారో, పరీక్షల నిర్వహణకు సంబంధించిన సిబ్బంది, అంటే ఇన్విజిలేటర్స్, పోలీస్ డిపార్ట్మెంటు, ఏఎన్ఎంస్, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ ఎగ్జామినేషన్ సరౌండింగ్లో సెంటర్ దగ్గర ఉండాలి తప్ప ఎగ్జామినేషన్ సిబ్బందికి సంబంధం లేని వ్యక్తులు ఎవరూ కూడా ఆ సెంటర్ దగ్గర ఉండకూడదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇవి ఈ లేటెస్ట్గా ఈరోజు ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి అన్ని కాలేజెస్కి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేషన్. అయితే ఇక్కడ ఒక విషయం స్టూడెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఇన్స్ట్రక్షన్స్ చూసి మనం భయపడవలసిన పనే లేదు. ఎందుకంటే ఒక అవగాహన మీకు కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఎందుకంటే నా వీడియోస్ చూసి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు, క్లారిఫై చేసుకుంటున్నారు, నాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు, మాకు లేటెస్ట్ అప్డేషన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కాబట్టి మీకు వచ్చే అప్డేట్స్ ఏమున్న ప్రతి అప్డేట్ను కూడా నేను ఇవ్వాలనే ఉద్దేశంతో, మీకు స్టూడెంట్స్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. తప్ప ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్స్ అనేవి అకాడమిక్ ఇయర్లో ఒక ప్రక్రియ మాత్రమే, ఇది ఒక భాగం. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సంవత్సరం అయినా, అది ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, సప్లై ఎగ్జామ్స్ అయినా, రెగ్యులర్ ఎగ్జామ్స్ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ ఇయర్ అయినా, ఎగ్జామినేషన్స్ అనేది పకడ్బందీగా నిర్వహించడం అనేది ఒక బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఆ రొటీన్గా వెళ్ళేటటువంటి ప్రక్రియ తప్ప మీరు భయపడిపోయి ఏదో ఎగ్జామినేషన్స్ స్ట్రిక్ట్గా అయిపోతున్నాయని చాలామంది ఏవేవో రూమర్స్గా పెడుతుంటారు, అటువంటి ఏమి పట్టించుకోవద్దు. మీ ప్రయత్నంగా మీరు కష్టపడి చదవండి, మీరు ఖచ్చితంగా మీరు బాగా రాస్తారు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఫస్ట్ ఎగ్జామ్కి కొద్దిగా మొదటిసారి కాబట్టి కొద్దిగా మీకు మీలో తెలియనటువంటి కొద్దిగా టెన్షన్ అనేది ఉండొచ్చు, ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే మీకు అయిపోతుందో ఆటోమేటిక్గా మీకే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి చాలా ఫ్రీగా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. ఇదంతా ఒక రొటీన్ అనే విషయాన్ని మీరు అప్పుడు గ్రహిస్తారు. సో ఎవరైనా మొదటిసారి ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళే, ఎవరైనా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మొదటిసారి రాస్తున్నారు కాబట్టి ఆ స్టూడెంట్స్ అయితే మాత్రం ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా ఫ్రీగా మీ మైండ్ సెట్ని ఫ్రీగా ఉంచుకోండి, ఎగ్జామినేషన్ని చాలా నీట్గా సక్సెస్ఫుల్గా రాయండి. అలాగే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇకపోతే ఇప్పుడు బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీకు ఒక అవగాహన కల్పించడం కోసం దానికి సంబంధించినటువంటి లింక్ని నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు షేర్ చేస్తాను. అది మీరు చూసినట్టయితే స్టూడెంట్స్ ఏం చేయాలి, ఏం పట్టుకెళ్ళకూడదు, ఏం పట్టుకెళ్ళాలి అని మొత్తం క్లియర్ కట్గా ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. దాన్ని ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా ఉన్నట్టయితే ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉన్నా కూడా మీకు వెంటనే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోని మీరు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా వీలైనంతవరకు షేర్ చేసి అందించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ సంబంధించినటువంటి లింక్ని మీకు ఇక్కడ నేను కిందన బాక్స్లో, కామెంట్ బాక్స్లో షేర్ చేస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఖచ్చితంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, వెబ్సైట్ యాప్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఒక 10 సెకండ్స్ మీరు వెయిట్ చేసినట్టయితే అలాగ స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే వెరిఫై వస్తుంది. ఆ వెరిఫై చేసిన తర్వాత మళ్ళా అగైన్ ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయమంటుంది. ఇలాగ ఒక 2 టైమ్స్ వెయిట్ చేసిన తర్వాత మీ తరఫు లింక్ అనేది క్రియేట్ అయ్యి మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్స్ను మాత్రం పక్కాగా మీరు చదవండి, మీకు 100% పాస్ అయ్యే అవుతారు. వీలైనంత మందికి ఈ క్వశ్చన్స్ని మీరు షేర్ చేసినట్టయితే
వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.